ఎగ్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు, నూడిల్స్, ఎగ్స్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్. తయారు చేసేదానికి వాటర్, ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న దబర్లో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకొని నీళ్లు కాగిన తర్వాత ఈ నూడిల్స్ని కొంచెం ఇరగదీసుకోవాలన్నమాట. క్రష్ చేసుకోవాలి. చేసుకుని ఈ నీళ్ళు కాగే నీళ్ళలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నూడిల్స్ ఒకటికి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. నీళ్ళు బాగా తెల్లాలి, బాయిల్ అవ్వాలన్నమాట వాటర్. అప్పుడు ఉడికించుకున్న తర్వాత బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేయాలన్నమాట. నూడిల్స్లో ఇది కూడా వేయాలన్నమాట, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, మూడు సాసులు కూడా వేయాలన్నమాట. బాయిల్ అయిన వాటర్లో ఇప్పుడు ఈ నూడిల్స్ వేసుకోవాలన్నమాట. నూడిల్స్ వేసుకొని మాకు కలయి పెట్టాలి. కలయి పెట్టాలి, కలయి పెట్టి అది ఇది ఉడికే లోపల మనం ఎగ్ని స్క్రంబుల్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ గుడ్లు చూపించాను కదా, ఆ గుడ్లు స్క్రంబుల్ చేసుకోవాలన్నమాట. నూనె కాగింది కదా, ఆయిల్ కాగిన తర్వాత కొట్టుకొచ్చిన తర్వాత కొంచెం కలబెట్టుకోవాలన్నమాట. ఈ గుడ్డుకు పట్టేది కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఈ మధ్య మధ్యలో ఈ నూడిల్స్ ఉడికిందా లేదని కలబెడతా మనం చూసుకోవాలన్నమాట. ఉడికిందా ఉడకలా, అందువల్ల కొంచెంసేపు వెయిట్ చేయాలి.
బాగా స్క్రంబుల్ చేసుకోవాలి పొడి గుడ్డని. స్క్రంబుల్ అయిపోయిన తర్వాత ఉంచుకొని అది వేరే ప్లేట్లో మార్చుకోవాలన్నమాట. అదే కళాయిలో మనం అది ఉడికే లోపల ఈ వెజిటబుల్ ప్రిపరేషన్కి కొంచెం ఆయిల్, నాలుగు స్పూన్ల ఆయిల్, ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, అన్ని వేసి బాగా కలిపెట్టాలన్నమాట. కలబెట్టి బాగా వాడుకోవాలన్నమాట ఈ వెజిటబుల్ అంతా. ఈ వెజిటబుల్ అంతా బాగా ఉడక బాగా దగ్గరకు వచ్చేటట్టు వేగించుకోవాలి. ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలన్నమాట నీళ్ళు లేకుండా. వడగట్టుకొని ఇప్పుడు కాయి అంతా ఉడికిపోయింది అన్నమాట. ఉడికిపోయిన కాయలో ఇప్పుడు మనం వడపెట్టిన నూడిల్స్ని నూడిల్స్ వేసి అన్ని కలిపెట్టాలన్నమాట. కలిపెట్టి ఇప్పుడు ఉప్పు, తేవపడ ఉప్పు, నూడిల్స్ సరిపోయే ఉప్పు, ఉప్పు, పెప్పర్,
పెప్పర్ కొంచెం ఘాటుగా వేసుకోవాలి నూడిల్స్కి. తర్వాత సోయా సాస్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ గ్రీన్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, అన్నీ వేసి బాగా కలపెట్టాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత కలిపెట్టుకొని పెప్పర్ సాలం పోతే పెప్పర్ కొంచెం మీకు కారం కారం మాదిరి మాకు సాలేదు కొంచెం వేస్తుందా పెప్పర్ వేసి లాస్ట్ ఎగ్ స్క్రంబుల్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి. స్ప్రెడ్ అయ్యేలా చూడాలన్నమాట, బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ నూడిల్స్ రెడీ, ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేస్తాం. దీంట్లో సాసు, టమాటో సాసు, వేసుకొని తింటే ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి.